ఒడి కట్టుకొనిన ఉభయ కర్మములు ఒడి కట్టుకొనిన ఉభయ కర్మములు గడి దాటినప్పుడే కైవల్యము నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది కైవల్యము నానాటి బ్రతుకు నాటకము. ఇందాక చెప్పింది ఆయన అన్నిటా ఉన్నాడనేటువంటి విశ్వాసము నమ్మకం. ఇక్కడ ప్రపంచ విషయాల పట్ల నీకు వైరాగ్యం వస్తేనే అది సులభ సాధ్యం అవుతుంది నాన్న అని చెప్తున్నాడు. ఎందుకని ఒడిగట్టుకొనిన ఉభయ కర్మములు అంటే మనం ఈ జన్మలో ప్రపంచంలో పాపములు పుణ్యములు రెండు రకాల కర్మలు చేస్తాం. ఒడిగట్టుకున్న ఉభయ కర్మలు అంటే ఏమిటి, కిందటి జన్మల్లో చేసుకుంటూ వచ్చినవి కూడా మన ఒళ్ళోనే ఉన్నాయి కదా నాన్న. సో ఆ కర్మలు గడి దాటినప్పుడే కైవల్యం అంటే ఏమిటి, నువ్వు అవి దాటి దాన్ని పక్కకు తోసేసి నువ్వు ఆ గడి దాటాలి. వాటి మధ్యలో ఉంటే నువ్వు పునర్జన్మ ఖాయం, వాటిని గడి దాటినప్పుడు నీకు కైవల్యం. కాబట్టి నానాటి బ్రతుకు నాటకం, నువ్వు ఈ గడుపుతున్నటువంటి బ్రతుకంతా కూడా అంత నాటకం రా నాన్న, ఇదేమీ లేదు. ఎందుకంటే ఎప్పుడు పుడుతున్నావో నీకు తెలియదు, ఎంతకాలం స్థితిలో ఉంటున్నావో బతుకుంటున్నావో నీకు తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతున్నావో నీకు తెలియదు, ఏమీ తెలియని అయోమయ స్థితిలో ఉంటున్నావు. ఇంతోటి దానికి ఈ ప్రపంచ విషయాల పట్ల వ్యామోహం పెట్టుకుని చెడిపోవద్దు. కాబట్టి ఉభయ కర్మలు లేకుండా చేసుకునే విధానం యోగ మార్గం, అది భక్తి మార్గం, ఇది యోగ మార్గం. అక్కడ భక్తి మార్గంలో సంపూర్ణ శరణాగతి, దానికి కూడా సంబంధించి కూడా ఇంకోటి చూద్దాం. సో ఇది యోగ సాధన, సంపూర్ణమైనటువంటి వైరాగ్య భావంతో నీవు ప్రపంచంలో బతకాలి. దేని పట్ల వ్యామోహం పెంచుకుని ఉండడం ఉన్నట్టే నువ్వు ఇంకో జన్మకి టికెట్ పెట్టుకుని అయిపోతున్నాడు. కాబట్టి ఆ విధంగా ఉండాలని చెప్తున్నాడు.